अखिल भारतीय श्रीमती इंदिरा गांधी मेमोरियल के 25वां रोलिंग ट्रॉफी के लिए। ఈ రోజు ఎవరు రైడ్ వెళ్లి పాయింట్ సంపాదించాల్సిన అవసరం లేదు, డిఫెన్స్ ఆడండి, థర్డ్ రైడ్ మాత్రం ట్రై చేయండి, ఇంజరీ అవ్వకుండా కేర్ఫుల్ గా ఆడండి, ఓకే? ఓకే కోచ్ జీ, ఆప్కో సెక్రటరీ సబ్ బులా రహే హై. ఆ రహా హూ. సరే అందరూ వార్మ్ అప్ చేయండి. అన్నా రండి అన్నా. పిల్లలు 1 మినిట్ వెయిట్. వెంకట్ స్వామి చాలా మంచి మనిషి, ఎవరికీ ఎటువంటి హాని చేయడు, తన మీద నాకు ప్రేమ అభిమానం ఉన్నాయి. తన ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల నిన్న ఆటలో చిన్న చిన్న తప్పులు చేశాడేమో అనుకున్నాను, బట్ నాట్ లైక్ దట్. వాడు వాడి స్వార్థం కోసం ఇవాళ సెమీలో మన టీంని ఓడించడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఎందుకయ్యా? ముఖేష్ రాథోడ్ సార్, గరుడుమూర్తి గారు సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. క్యాంటీన్ లో నార్త్ ఇండియన్ రెఫరీస్ అంతా ఒక విషయం మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ వయసైన వాళ్ళంతా న్యాయం ధర్మం అని మాట్లాడి ప్రాక్టికాలిటీని అర్థం చేసుకుని అంటున్నారు. ఎనీవేస్, నౌ కమింగ్ టు ద పాయింట్, వెంకట్ స్వామి, వచ్చే కామన్వెల్త్ లో మీ టీంలో ఇద్దరు ప్లేయర్స్ కి ఇండియన్ టీమ్ లో అవకాశం ఇస్తాను, ఓకేనా? ఓకే సరే, సదర్న్ రైల్వేస్ లో ఇద్దరికి ఉద్యోగం ఇప్పిస్తాను, ఓకే? నిన్ను కామన్వెల్త్ లో ఇండియన్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ ని చేస్తాను. నన్నేం చేయమంటారు సార్? ఈ సెమీలో మీరు ఓడిపోవాలి అంతే. ఇప్పుడు మనం మన కోసమని కబడ్డీ ఆడడానికి రాలేదు. ఇండియాలో పేదరికంలో బతుకుతున్న ఎంతో మంది ఆడపిల్లల కోసం కబడ్డీ ఆడడానికి వచ్చాం. ఇంతకు ముందు జరిగిన 2 మ్యాచ్ల్లోనూ మీరు వాడి మాట వినే ఆడారని నాకు బాగా తెలుసు, కానీ నెక్స్ట్ ఆడే 2 మ్యాచ్ల్లోనూ నేను చెప్పినట్టుగా ఆడాలి, ఓకే? సెమీఫైనల్ మ్యాచెస్ హోనే వాలే హై తమిళనాడు ఔర్ హర్యానా టీమ్ కే బీచ్. मैदान में उतरी है हरियाणा का स्टार प्लेयर महक, अपनी टीम के लिए पहला पॉइंट जीत लिया है. कैनेडी क्लब के स्टार वृंदा, कोई पॉइंट नहीं मिला इनको. मैदान में उतरी हरियाणा का कप्तान शोभी, पकड़ी गई, पकड़ी गई, वाह वाह क्या पकड़ा है, वाह. मैदान में एक बार तमिलनाडु के खिलाड़ी, बोनस और एक पॉइंट जीत लिया है. मैदान में अब हरियाणा तमिलनाडु, क्या होने वाला है, पॉइंट मिलेगा कि नहीं? हां मिल गया, 2 पॉइंट. वाह, तमिलनाडु टीम के खिलाड़ी को क्या पॉइंट मिलेंगे? మళ్ళీ చెప్తున్నాను, ఆఫెన్స్ ఆడకండి, జాగ్రత్తగా ఆడండి, పాయింట్స్ తక్కువగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ మే ఉన్కి కిసీ భీ ప్లేయర్ మే ఇత్నీ తాకత్ భీ నహీ హోనే చాహియే కి వో గ్రౌండ్ మే ఖడే భీ హో సకే. Put weight on the players, Suresh. Do you understand? Yeah. Second half शुरू होने वाला है. क्या हरियाणा टीम वापस अपना स्कोर बना रही है? हरियाणा के खिलाड़ी मैदान में. तमिलनाडु कैप्टन जीवा आक्रमण में पॉइंट्स ले पाएगी या नहीं? पकड़ी गई, पकड़ी गई, पकड़ी गई. अरे अरे, वो लगता है तमिलनाडु टीम के कैप्टन को बहुत चोट लगी है कंधे पर. हरियाणा को अंपायर ने पहला वार्निंग दिया है. నొప్పన్నదిలే కావతికేస్తే విలువేంటి, గొప్పగా సాధించే కృషి ఉంటే ఎదురేంటి. కత్తులు కలవక నెత్తురు చిందక యుద్ధం చేసేవా, గాయం కాని కాయం తోటి పోరును గెలిచేవా. ముళ్ళైన పూనుగా మార్చి సాగాలి కష్టాలా.
గొప్పన్నదిలే కాబతికేస్తే విలువేంటి, గొప్పగా సాధించే కృషి ఉంటే ఎదురేంటి. కత్తులు కలవక నెత్తురు చిందక యుద్ధం చేసేవా, గాయం కాని కాయం తోటి పోరును గెలిచేవా. ముళ్ళైన పూనుగ మార్చి సాగాలి, కష్టాల ఆవలి గమ్యం చేరాలి. నీకోసం ఉదయించాలి ఆ తూర్పు, పోరాడి నువ్వే రాయి నీ తీర్పు. ఓ చెల్లి ఇప్పుడు పెయిన్ తగ్గిందా? మెల్లగా వంగి వీలు. హలో చెప్పండి సార్. అలాగే చెప్తాను. వెంకటస్వామి మినిస్టర్ గారు వస్తున్నారట, పిల్లలందరినీ గ్రౌండ్కి రమ్మన్నారు. సరే అందరూ బయలుదేరండి బయలుదేరండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను డిఫెన్స్ ఆడండి డిఫెన్స్ ఆడండి అని గొంతు చించుకొని నడిచానా లేదా? ఆ టీం వెయిట్ వేస్తారని తెలిసే డిఫెన్స్ ఆడమని చెప్పాను. ఆ విషయం మీ మట్టి బుర్రలకు ఎందుకు అర్థం కావట్లేదు? నేను చెప్పినట్టు ఆడుంటే ఈ విధంగా ఇంజురీ అయ్యేది కాదుగా. ఒకవేళ మీరు చెప్పినట్టు ఆడినా ఓడిపోయిండేవాళ్ళం. ఓడిపోయేవాళ్ళమా? మాకంతా తెలుసు. మీరు ఇండియన్ టీం కోచ్ అవ్వాలని ఆశపడి ముఖేష్ రాథోర్తో డీల్ మాట్లాడిందంతా నాన్న మాతో చెప్పారు. ఏయ్, ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? నన్నేం చేయమంటారు సార్? ఈ సెమీలో మీరు ఓడిపోవాలి అంతే. నేను కుదరదు అంటే? ఫైనల్ మ్యాచ్లో మిమ్మల్ని గ్రౌండ్లో ఉండనివ్వను. ఇట్స్ ఎ ప్రామిస్. అర్థం కాలేదా? నా టీమే లాస్ట్ 4 ఇయర్స్గా విన్నింగ్ టీం. రైల్వే టీమే ఫైనల్స్కి వస్తుంది. ఒక రైల్వే ప్లేయర్ రైల్వే టీంకి ఎదురుగా కోచ్గా పనిచేయకూడదన్న రూల్ కూడా నీకు తెలీదా? అలాంటప్పుడు వెంకట స్వామి నువ్వు ఫైనల్స్లో కోచ్గా ఎలా ఉంటావు? నా ఉద్యోగాన్ని రిజైన్ చేస్తే ఆడొచ్చు కదా? ఏంటలా చూస్తున్నా? నేను వచ్చింది నీకోసమేరా. మళ్ళీ నువ్వు కామన్వెల్త్కి డబ్బులు తీసుకునే ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తావు. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం దొరకదు. మరోసారి ఇండియా ఓడిపోతుంది. ఇండియా గెలవాలంటే నా ఉద్యోగాన్ని వదులుకోమన్నా వదులుకుంటానరా? రంగంలో కలుద్దాం. ఐ మీన్ విల్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఓకే? చెప్పండి బాబు. అన్నా మీ అమ్మాయితో మాట్లాడండి. నాన్న, మేము ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం, మమ్మల్ని బ్లెస్ చేయండి అన్న. తల్లి, మీరు పుట్టేటప్పుడే ఒక్కరిగా పుట్టకుండా కవలలుగా పుట్టి అందరికీ సంతోషాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీ నాన్నగా ఓ మాట చెప్తాను విను, బాగా గుర్తుంచుకో అమ్మా. ఏదో చిన్నపిల్లలు ఆశపడితే వాళ్ళ ఇష్టానికి కబాడీ ఆడడానికి పంపించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావని మన బంధువులంతా అనుకుంటున్నారమ్మా. మీరు అనుకున్నది సాధించి మీ తండ్రి సరైన దారిలో మిమ్మల్ని పెంచాడని అందరికీ తెలిసేలా చేయాలి. సరేనా? సరేనన్నా. గెలిచిరండి. జాగ్రత్తగా ఆడమ్మా, కాళ్ళు చేతులు వెరగొట్టుకోకు. చాలా పొగరుగా మాట్లాడి విన్నావు, గెలిచి కప్పుతో రావాలి. ఏంటి? అలాగే నాన్న. ప్రతిసారి సెలక్షన్ అప్పుడు మనం నార్త్ ఇండియన్స్కే సపోర్ట్ చేస్తున్నాం. మనకి ఈసారి మీడియా ముందు పెద్ద సవాల్ ఉంది. మనం ఈసారి తమిళనాడు దగ్గర ఓడిపోయామంటే మీడియా లేక మనం మొహం చూపించలేం. గుర్తుంచుకో సార్. ఏంటి సార్ మీరనేది? అది ఒక టీమేనా? వాళ్ళు అసలు ఫైనల్స్కి ఎందుకు వచ్చామని సిగ్గుపడేలా చేస్తాం.
Show it in our actions. Get it? Okay, sir. Okay. అలాగే నానా, ఇదిగో కోచ్. నిజంగా మీ తల్లిదండ్రులు గ్రేట్. మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఒక ఆడపిల్ల నిక్కరేసుకుని ఆటకు వెళ్లాలంటే ఏ ఇంట్లో ఒప్పుకుంటారు? మీరు ఫేస్ చేసిన కష్టాలు అవమానాలు కన్నా మిమ్మల్ని కన్నవాళ్ళు ఫేస్ చేసిన అవమానాలే ఎక్కువ. ముమ్మాటికి వాళ్లే గ్రేట్. మీరు కబడ్డీ ఆడాలని అడిగినప్పుడు ఎవరు మీరు సంపాదించి పెడతారు, గొప్పోళ్ళు అవుతారని ఆశపడి పంపలేదు. మీ సంతోషం కోసం మాత్రమే పంపించారు. మీకోసం మాత్రమే కాదు, మీ కన్నవాళ్ల కోసం కూడా మీరు గెలిచి తీరాలి. ఇలా చూడండి, ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కి శారీరక బలం కంటే మనోబలమే చాలా ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరి మైండ్ లోనూ మనమే గెలవాలి, మనమే గెలుస్తామన్న ఆలోచన మాత్రమే ఉండాలి. అర్థమైందా? వెళ్ళండి. అఖిల భారత 25వ ఏడాది ఇందిరాగాంధీ స్మారక పాకర పోటీ ఈ రోజు జరగనుంది. ఈ పోటీని వీక్షించేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. పలు విఐపీలు, మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. సరిగా నోట్ చేసుకోండి. మీరు ఇద్దరు టీషర్ట్లు మార్చి వేసుకుంటారుగా. ఆపోజిట్ టీం ఈ జెర్సీ మీద ఉన్న నెంబర్ ని మాత్రమే చూస్తారు. అన్నా, ఇప్పుడు వీళ్ళు వేసుకున్న జెర్సీ నెంబర్ల ప్రకారం పేర్లు చెప్పండి. ఓకేనా? अब मैदान में दोनों तरफ के खिलाड़ी अपने बल का परिचय देने के लिए उत्सुक है। ఈ పోటీని ప్రారంభించడానికి గౌరవనీయులైన క్రీడల శాఖ మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ రాథోర్ గారు వచ్చారు. అందరూ భారీ కర్తాల పూజతో ఆయన సగౌరవంగా ఆహ్వానించాలని నేను కోరుకుంటున్నాను. టైం ఫర్ ద టాస్. రెండు టీంలు టాస్ వేయడానికి వచ్చారు. టాస్ విన్ బై తమిళనాడు. తమిళనాడు టీం టాస్ గెలిచి పోటీ తీసుకున్నారు. భారత్ కే కబడ్డీ టీం కే కోచ్ శ్రీ ముఖేష్ రాథోడ్ జీ मिनिस्टर साहब को दोनों टीम के साथ परिचय करवा रहे हैं. हेलो, हाय. हेलो, हेलो, ऑल द बेस्ट. हेलो सर, ऑल द बेस्ट. थैंक यू. गुड लक. वेंकट स्वामी कैनेडी क्लब कोच. वील ఒంట్లో నిలబడడానికి కూడా శక్తి లేదు. వీళ్ళతో ఫైనల్స్ లో ఎలా గెలుస్తావరా? నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చావు కదా వెంకట స్వామి. ఆల్ ది బెస్ట్. ఏంట్రా బాబు, మనం ఓడిపోతా ఉంటున్నాడు.